ఇప్పుడు పెళ్ళి అయింది, ఏడైంది, పెళ్లి చేసింది ఆడ, మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకో, అప్లై చేస్తారు. ఇప్పుడు అప్లై చెయ్యి. ఇప్పుడు సర్టిఫికేట్ తెస్తేనే మీరు పెళ్లి అయింది సర్టిఫికేట్, వాళ్ళు ఏడైతే పెళ్లి చేసిన వాళ్ళు ఇస్తారు, తెచ్చి వీళ్ళకి అప్లై చేస్తే చేస్తాను. రైట్, అంటే ఇవాళ కంటే ఆడ పర్వతాపంలో కదా, ఇది ఒకటే కదా ఇచ్చేది, చేయూత్ వస్తుంది అంటే శాంక్షన్ వచ్చింది అని గిల్లు మళ్ళీ వాళ్ళే సొంతం కట్టినారు. వాళ్ళు రాసుకో ఆధార్ కార్డు, అంటే నువ్వు అప్లై చేయలేవు అది ఇంటికి. ఆధార్ కార్డు తీసుకోమ్మా, ఆధార్ కార్డు నీకు టిట్కో ఇల్లు వచ్చిందంటాడా, అది కావాలా ఇది కావాలా, నీకు రెండు వాళ్ళ ఇష్టం ఉందంటే నీకు ఉందంట, మీ ఇద్దరేనా ఉండేది ఇక్కడ, అంటే పెన్షన్ వస్తుంది 18,000 వస్తుంది, సంతోషంగా బుక్ ఇలేవా నువ్వు మిస్టర్ ఫోన్ మిస్టర్ గారు ఇచ్చినారు ఆయన ఇవి బంద్ అయినవన్నీ ఇవ్వాలి, మిసరకాయలు ఇవ్వాలి బంద్ అయినవి, ఏం కాదు ఇది, ఇదే అంగన్వాడీ సెంటరా, ఇప్పుడు కోడిగుడ్డు ఎవరు తిన్నారు చెప్పండి, కోడిగుడ్డు తిన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి, పాలు తాగినారా, పాలు పిల్లోళ్ళు, పిల్లోళ్ళు పాలు తాగినారా, మీరా మీకు ఇస్తారు కదా పాలు, బాగా చూసుకుంటుంది కదా అమ్మ, బాగా చూసుకుంటారు కదా, రైట్ అమ్మా, నీకు చిక్కీ అందిస్తారా, చిక్కీ బాగా తినాలా, ఈడ అన్నం తింటారా, ఇంట్లో తీసుకుంటారా, ఈడే తింటారా, బాగా తినండి, బాగా ఉండాలనేది కోరిక జగన్మోహన్ రెడ్డి, జగన్ ఎవరు మర్చిపోరాదు మీరు, వస్తామా అదే చెప్తారు, బాగున్నా అమ్మా, పిల్లోళ్ళు ఎంతమంది, ఇద్దరు ఏం చేస్తారు, పోతున్నాడు ఆర్కేడ్ స్కూల్ లో ఉన్నాడు, నువ్వు తాగే తెచ్చి పెడితే బాగుంటుంది, అడిగేది అడిగేది అది ఒకటి అడిగేది, ఎప్పుడు అవుతారు తాగాలప్ప, శనివారం తాగేదే లేదు, శనివారమే వచ్చింది కట్టుకున్నారు ఇల్లు, రోడ్లు పెంచుతాం కదా మనం, రోడ్లు ట్రైన్లు పెంచుతాం, ఇది ఇచ్చేక 5,000 10,000 అయితే సాయం చేయొచ్చు, ఇంకా అంతా 1,00,000 రూపాయలు కావాలి దానికి, అంతం తీయాలంటే నువ్వు ఎత్తుకోవాలి, ఎప్పుడు ఎత్తుకుంటావు, ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు కడతావు, మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడేం కాదు, 5,000 10,000 అంటే ఇస్తాంలే కాదు కదా, అది అదే మళ్ళీ అనేది అంటే అంతంత చేయలేము కదా ఎవరైనా కానీ, ఇప్పుడు ఏదో సాయం చేస్తామంటే ఒక 5,000 ఇవ్వంటే ఇస్తాంలే, 10,000 ఇవ్వమంటే ఇస్తాము, నీ ఇల్లు కట్టేయాలంటే అవుతుందా, మళ్ళీ అదే కదా, ఇప్పుడు కాదు ఇప్పుడు ఇల్లు శాంక్షన్, మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేస్తాం కట్టించుకో ఇల్లు,
మళ్ళీ నీ బిడ్డకి ఎట్లా ఇస్తావు కదా, నీ బిడ్డకి వాకి నువ్వు ఎవరికి ఇచ్చిపోతావు, ఇది ఎవరికి ఇచ్చిపోతావు, మళ్ళీ నీ ఉన్ననాళ్ళు అదే మళ్ళీ అనేది ఉన్ననాళ్ళే గాని ఆయమని కట్టించుకోమా, నువ్వు ఉన్ననాళ్ళు ఉండదు ఇప్పుడు నీకు దిగి అబద్ధాలు చెప్పేది నాతో కాదు ఏమ్మా, మళ్ళీ ఊరికే నీకు చెప్పి చేస్తాంలే అనేది కాదు, ఇప్పుడు ఎంత తీయాలా, ఇదంతా తీసేయాలా, పునాదులు వేయాలా, కట్టాలా, మళ్ళీ కొట్టమే కదా ఇప్పుడు ఉండేది, నీకు సాయం చేసేకి నేను చెప్తే కదా 5,000 10,000 అయితే ఇస్తాము, నీకు అంత చేసేలేము కదా నేను చెప్తుండేది, 5,000 10,000 అయితే ఇస్తాంలే, నీకు అంత చేయాలంటే ఎవరు చేయాలి అవి, అది కదా అనేది, నువ్వు ఇల్లు శాంక్షన్ చేస్తే వద్దంటావు, ఎంత ఎత్తాలన్నా కూడా దానికంటే ఎత్తాల ముందు కట్టుకునేటప్పుడు తక్కువ కట్టినారు, హైట్ చేస్తే వంగిపోతా లాయమే ఉంది, 9 ఇంచులు పెరిగిన ఆయమే హైట్ లేదు కదా, ఎట్లా ఇది కాదు ఆడ ఎట్లా చేయాలి, ఆడ పని చేస్తాం విజయలక్ష్మి ఐడియా, ఇది ఒకటి ఎత్తి చేస్తే కూడా నీళ్ళు ఊరేది, ఆడ నీళ్ళు ఊరేది, నీళ్ళు ఆడ ఊరుతాయి నీకు, అదే ఆడ చూడు లోపల పో, కాంక్రీట్ కింద గడ చేపించి హైట్ చేపించాలి, ఈ హైట్ చేపియాల బండలు ఇవే బండలు, ఇదేం ముట్టుకూడదు, శాండ్ ఫిల్లింగ్ ఒకటి చేసి బండలు పైకి చేపి ఆడే ఉంటది, ఇట్లా తగ్గబెట్టి అట్లా ఏక మేయాలి, అట్లా పెద్దోళ్ళు అంటే ఊరైతే చేస్తాంలే, ఎంతమంది ఉండాలనుకున్నావు అమ్మా నువ్వు, అందరూ వచ్చిన వాళ్ళకందరూ చేస్తావా, అది కాదు ఊరికైతే చేస్తాంలే, దండిగా చెత్త అవుతారు ఇట్లా కడతామంటే కదా, గవర్నమెంట్ తరఫున ఏమన్నా వస్తే చెప్పచ్చు మేము, కాదా ఏమ్మా గవర్నమెంట్ తరఫున పెన్షన్ లేదంటే ఇస్తాము, ఇంకోటి లేమంటే ఇస్తాము, రేషన్ కార్డు మళ్ళా పని ఇది ఇట్లా విడిచిపెట్టాలా, దిగి ఇట్లా చూడాలి, అదే వెళ్దాం ముట్టుకూడదు, అదే అమ్మఒడి ఎవరికి వస్తుంది పెన్షన్, ఒకటి రెండు నాలుగు ఐదు పెన్షన్ ఏం కావాలి నీకు పిల్లోడు, అల్లోడు రైట్ రేట్కా ఉంట పెన్షన్ ఆడి ఆడి ఆయమ్మ తీసుకో, నువ్వు తీసుకో పట్టు వస్తున్నామ్మా, సంతోషమే కదా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోతుంది ఏమొస్తుంది ఆయమ్మకి, అమ్మోడు అంతే 45 ఏళ్ళ వయసు లేవా అమ్మకి, ఇదేమో ఇది అంగడి పెట్టిన అంగడి డబ్బులు ఏమో అడగలేదా, నువ్వు ఎవరు ఎవరికి ఎవరికి ఆర్పి ఉంది కదా, వాళ్ళు చెప్పినట్లు మేము ఫోటోలు అన్ని తీసుకున్నాం సార్, వీళ్ళకేం చేదోడి తోడు 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 లేదా, అప్లై చేయమ్మా అప్లై చేయి, తెచ్చాడు ఇవన్నీ కాదు ఎందుకు తెచ్చా, ఏమిటి తెచ్చినా ఎందుకు పెన్షన్ బరువు ఊరికే దుడ్డు సార్ ఉంటాడు చూడండి.
పొదుపు సంఘం రాలేదంటది యా గ్రూప్ ఏమమ్మా ఇల్లు కట్టించి 15 ఏళ్ళ వచ్చినాను 2007 నా భార్య శకుందమ్మ పనులు పోయింటారు పొదుపు సంఘంలో పడింటాయి బ్యాంకు పొదుపు సంఘంలో పర్లేదు సార్ ఒకసారి బ్యాంకు పోయినాము పోయింటే వాళ్ళు ఏం పట్టించుకోలేదు దీని గురించి అడిగినాము కనుకొని చెప్తాను ఇది మటుకు రాలేదు ఈ ఆటో మటుకు రాలేదు ఇల్లు మటుకు వచ్చింది హోటల్ పెట్టినారు మంజు 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 మంజునాథ్ హోటల్ నారాయణమ్మ ఇవరు వాళ్ళే ఒక పని చెయ్యి నంబర్ తీసుకోమ్మా ఇచ్చిండు నీతో మాట్లాడతాలో సరి చేసి నీవు ఆర్పి అన్నాక ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఉన్నాయి పని చేస్తున్నా లేదా పని చేస్తున్నా లేదా ఈ 10,630 ఆర్పి ఫోన్ నెంబర్ ఎవరికి లేదు ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు స్పందించాలా ఇప్పుడు వాలంటీర్లు చూడండి ఎలా స్పందిస్తారో అలా స్పందించేది ఉండాలి మా దగ్గర అర్థమైనది ఇప్పుడు 10,630 రూపాయలు పడిందా లేదా కావాలా ఇది పడిందంటే ఇప్పుడు వేస్ట్ కదా వస్తే కదా ఐడియా వచ్చేకి మరి తిరిగితే వాళ్ళు మన ఆ గ్రూప్ చెప్ప గ్రూప్ కనుక్కో గ్రూప్ కనుక్కో నువ్వు ఫోన్ చేయి నీ పెళ్ళాంది యాడే వాళ్ళు ఈడే ఉంటే నువ్వు యాడో ఏరియాలో ఉండే వాళ్ళు ఉండేది ఈడంటే యాడో ఉంటావు నువ్వే అవునా నువ్వు ఫోన్ చేసి మాట్లాడి గ్రూప్ చెప్తారా నంబరి నంబరి కూడా మాట్లాడు చూడు మరి 2-3 రోజులు చేసుకోండి పని చేసుకోండి లేకపోతే ఏమి రావు చూడండి సార్ పొద్దున్న ఇచ్చినావా 18,000 వస్తుండాయి అమ్మా పింఛన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి కోటేస్తే ఉంటుంది చూడు రైట్ ఫ్యాన్ పెన్షన్ ఆసరా వస్తుందా పడింది డబ్బులు పడినాయా 20,000 పడినాయా కాదు ఇది ఆసరా పొదుపు రంగంలో ఉన్నావా నువ్వు 2 సార్లు పడినాయా యా గ్రూప్ ఇది రద్దామని రమ్మాడా ఆడుంటే ఆడే ఉండేది 20,000 పడింటేనే 10,000 పడింటేనే 2 సార్లు వేసారు కదా 2 సార్లు 10,000 పడితే 8,000 కాదు వచ్చేది ఇదేమి 20,000 పడలేదంటది అమ్మా అవి పొదుపులో డబ్బులు పడలేవు కదా పొదుపులో డబ్బులు అంటే ఆసరా నీకు వచ్చినాయి కదా 2 సార్లు 3 సార్లు అట్లా కాదు అనేది 20,000 పడలేదు అంటదా అమ్మా జగన్ తోడు కదమ్మా పొదుపు సంఘంలో ఉండే డబ్బులే నేను చెప్తుండే నువ్వు యాభై చెప్తావు నీవు పొదుపు సంఘంలో ఉండే డబ్బులు 20,000 పడలేవంటా అమ్మా నేను అడుగుతున్నా నిన్ను 8,000 మళ్ళీ ఇది ఎట్లా 20,000 పడింది అంతే ఇది ఎట్లా పడుతుంది అంత కలిపి
మళ్ళీ 20,000 వేసినట్టు అది పని అవి కూడా చెప్పాలి కదా అమ్మా. సున్నా వడ్డీ సున్నా వడ్డీ వచ్చిందా నీకు? ఎంత వచ్చింది అది? సున్నా వడ్డీలు నువ్వు బ్యాంక్ లో చూసుకోపోయి జగన్ మర్చిపోతాండి. అమ్మఒడి పడింది కదా, అదే అది లెక్కేసి 20,000 అయింది. అమ్మఒడి వచ్చింది, స్థలం వచ్చింది అమ్మా, ఇల్లు కట్టి ఇల్లు శాంక్షన్ అయింది ఇంకా లేదా? ఇల్లు కట్టిచ్చిస్తాం నీకు, జగన్ మర్చిపోరాదు. నీకు ఇంకా పిల్లవాళ్ళు కాలేదా? ఇల్లు కావాలని తిప్ప దేవుని కోరుతాను. సరే జగన్ మర్చిపోరాదు చూడండి. స్థలం వచ్చింది అమ్మా, వీళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది ఇంకా లేదా? సెకండ్ ఫేజ్ ఇల్లు కట్టించిస్తాం. ఇది మర్చిపోరాదు చూడు జగన్.